మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నమస్తే, ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లోని కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఇంటి వద్ద జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, నేడు రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవమని ఎద్దేవా చేశారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి రైతులను ఆదుకొని రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే నువ్వు మాత్రం రైతులను దగా చేసి నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆత్మక్షోభపడేలా వ్యవహరిస్తున్నారన్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని 3 నెలలైనా డబ్బులు ఇవ్వని నువ్వు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా ఇవ్వలేని నువ్వు, ఈ రెండున్నర సంవత్సరాలలో ఆధునిక వ్యవసాయం చేయడానికి ఆధునిక యంత్రాలు రైతులకు ఇచ్చావా అని ప్రశ్నించారు. రైతు భరోసా పథకంకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000కు 1500 జత చేసి నువ్వు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నా జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అంటూ 30000 రుణమాఫీ చేస్తే నువ్వు 2.5 ఏళ్లలో ఏ రుణమాఫీ చేశావు అని ఆయన అన్నారు. మత్స్య వ్యవసాయం, పశు సంపద వంటి వ్యవసాయ అనుబంధ పంటలకు నువ్వు ఏమి న్యాయం చేస్తున్నావని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రైతు రథం ఏర్పాటు చేసి రైతులు వ్యవసాయం చేసుకోవడంతో పాటు పక్కనున్న రైతులు కూడా పనిచేసి 4 రూపాయలు చేతికి అందే విధంగా రైతు రథలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మారుశెట్టి భద్రం, కోర్పు సాయితేజ, కొత్తకొండ బాబు, సాంబాతుల చంద్రశేఖర్, పీలా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏ ముఖ్యమంత్రి పాలనలో ఏ పార్టీ అయినా సరే తీసుకున్నప్పుడు అది ఎక్కువ సమాజానికి లబ్ధి పొందేటటువంటి కార్యక్రమం అయినప్పుడు, దాన్ని ఎంత భారమైనా సరే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కొనసాగించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు, రైతులకి రుణమాఫీ చేస్తాను అని చెప్పేసారు. సరే, అందులో చూసుకున్నట్టయితే 15279 లక్షల కోట్లు చెల్లించాడు. 15,279 కోట్లు అది 58.29 లక్షల రైతులకు. అంటే ఇంకో 25% రైతాంగం ఉండిపోయారు. వాళ్ళకి ఎన్నికలు అయిపోయినటువంటి సందర్భంలో మిగిలినటువంటి వాయిదాలు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్గా దాన్ని ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్తున్నాడు, ఈనాడు చెప్తున్నాడు, రైతు సంక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం. అంత రైతు మీద నీకు ప్రేమ ఉంటే, రైతును పరిరక్షించాలనేటటువంటి ఆలోచన ఉంటే ఎందుకు ఆ పథకాన్ని కంటిన్యూ చేయకుండా రద్దు చేశాం? ఇలాంటి రద్దుల విధానాలు చూసుకోవాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కోకొల్లలుగా ఉన్నాయి. వాటి జోలి బోదలుచుకునే వేళ రైతుల మీద మక్కికి మక్కి మాట్లాడదలుచుకున్నాను. తెచ్చినటువంటి 6000 రూపాయలు రైతుకి ఇచ్చేటటువంటి పథకాన్ని ఈయన తోక తగిలించి 7500 ఇచ్చి 13500 ఇస్తానంటున్నాడు. ఇదా రైతు భరోసా? ఇక ఒక్కటి కాదు, 6 కాలం శ్రమించి రైతులు విపత్కర పరిస్థితులన్నింటినీ దాటి పంట పండించి ఉదాహరణకు ధాన్యమే తీసుకున్నాం, 1800 రూపాయలు క్వింటాల్కి మద్దతు రేటు ఉన్నారు.
మరి ఇవాళ క్వింటాల్కి 1800 రూపాయలు మద్దతు రేటు పొందినటువంటి పరిస్థితి ఉందా? మొత్తక రకాల జోలికి పోను నేను. ఇది చెప్పింది 1800 రూపాయ 1888 రూపాయలు. ఈ 1888 రూపాయలు క్వింటాల్కి సగటు ధాన్యం అంటే మొత్తక రకం కూడా తగ్గకుండా కొనాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1500 నుంచి 1300 కొండవే కాకుండా దళారుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఇంకా తగ్గింది. ఉదాహరణకు చెప్పాలి అనుకుంటే ప్రత్యక్షంగా మా గ్రామంలోనే క్వింటాల్ ధాన్యం 1000 రూపాయలకు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది నువ్వు ప్రభుత్వానికి అమ్ముతావా, 3 నెలల ధాన్యం డబ్బులు పడతాయి, టైం పడుతుంది, నాకు డైరెక్ట్గా ఇచ్చేస్తావా, ఈరోజు ఇస్తాను, అదైతే 1300, ఇదైతే 1000. దేనికి ఓకే అంటే రైతు పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి? దినదినగండం, దినదిన పచ్చం, రోజువారీ గడ, ఎప్పటికప్పుడే డబ్బులు కావాలి. బట్ ఆరుగాలం సంబంధించినటువంటి పంటని, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని దక్కించుకున్నటువంటి పంటని దళారీకి 1000 రూపాయలకి ఇచ్చినటువంటి పరిస్థితి. పోనీ ఎవరో రైతు కొద్దిగా వెలిసిపోటు ఉన్నవాడు, బొత్తుగా ఇంత తక్కువకు మనం ఇచ్చేయడం ఏంటి? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే మనం తోలుదామని చెప్పి ఆదా పోదా తోలితే ఇవాటికి ఈ రాష్ట్రంలో 1610 కోట్ల రూపాయలు గడిచిన 3 మాసాల నుంచి ఈ వేళకి రబీ పంటది, ఖరీఫ్ పంటది కలిసి 1610 కోట్ల రూపాయలు నిధులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి బకాయి పడ్డటువంటి మాట వాస్తవం కాదా? అది కేంద్రం నుంచి ఆ నిధులు రిలీజ్ అవ్వడం వాస్తవం కాదా? ఆ డబ్బుల్ని వేరే పథకానికి మళ్లించిన మాట వాస్తవం కాదా? ఇదా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.